మరోపక్క జగన్ పొలిటికల్ క్లాసులు తీసుకుంటున్నారు. ముందస్తు ఎలక్షన్ లేవు, మంత్రివర్గంలో మార్పులు లేవు, బట్ గేర్ మార్చాలి, రెట్టింపు స్పీడ్తో పనిచేయాలి. ఎమ్మెల్యేలు పార్టీ నేతలకు జగన్ చేసిన కీలక సూచనలివి. ఏడాదిలో జరిగే ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధం కావడంతో పాటు విపక్షాల విష ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు ముఖ్యమంత్రి జగన్. గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షలో భాగంగా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లు కీలక నేతలతో సమావేశం నిర్వహించిన జగన్ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. గ్రాఫ్ తగ్గిన ఎమ్మెల్యేలకు టికెట్ ఉండదని మాత్రం కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. దీనికి తోడు మంత్రివర్గంలో మార్పులుంటాయనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకపోయినా మంగళగిరిలో వైసీపీనే గెలుస్తుందని చెప్పారు. మంగళగిరికి సంబంధించిన ఏ నిర్ణయమైనా జగన్ తీసుకుంటారని, దానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష జరిగింది. అయితే ఈ సమావేశానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు గైర్హాజరయ్యారు. జగన్పై కొంతకాలంగా ఆర్కే అసంతృప్తితో ఉన్నారని, పార్టీకి ఆయనకు గ్యాప్ రావడంతోనే సమావేశానికి దూరంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇక దీనిపై ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. కుమారుడి వివాహం సందర్భంగా నిన్నటి సమీక్షకు హాజరు కాలేకపోయినన్నారు ఆళ్ల. ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకొచ్చానన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదు, తమ బాస్ జగనే అన్నారు. ఆయన ఏం చెబితే అదే ఫైనల్ అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉంటే సీఎం వైఎస్ జగన్ వెంటే ఉంటా, రాజకీయం వద్దనుకుంటే చక్కగా పొలంలో వ్యవసాయం చేసుకుంటానని స్పష్టం చేశారు. రెండు వేల పద్నాలుగు నుంచి 2019 మధ్య ఏం చేయలేదు కాబట్టి